हाय फ्रेंड्स, वेलकम टू हनु फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाळ नेनु चेस्तुन्नटुवंटि रेसिपी सोरकाय पच्चड़ी। ई सोरकाय पच्चड़ी चाला चाला टेस्टीगा उंटुंदी। साधारणंगा समर लो बॉडी लो उन्न हीट नी कंट्रोल चेसुकोवालंटे सोरकाय कूर गानी पच्चड़ी गानी तीसुकुंटे वंटिकी चाला चलव। मरी चलव चेसे ई सोरकाय पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो, कावाल्सिन पदार्थालु एंटो नेनु मीकु वीडियोलो चूपिस्तानु। स्किप चेयकुंडा वीडियो मोत्तं चूसेसेयंडि। मरी प्रासेस स्टार्ट चेद्दामा। फर्स्ट स्टव वेलिगिंचुकोनी ओक बाणल पेट्टुकोवाली। अंदुलो 1 टेबल स्पून आयिल तीसुकोवाली। आयिल हीट अयिन तर्वात 150 ग्राम्स पच्चिमिर्ची तीसुकोवाली। इला 150 ग्राम्स पच्चिमिर्ची तीसुकुन्न तर्वात इप्पुडु इंदुलो सन्नगा कट चेसिन सोरकाय मुक्कल्नि तीसुकोवाली। इप्पुडु हाफ सोरकाय मुक्कनि तीसुकोनी आ सोरकायनि पैन उन्न तोक्कुनंता पील चेसुकोनि सन्नगा कट चेसि तीसुकोवाली। ఇలా సొరకాయ ముక్కల్ని తీసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కలుపుతూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇవి 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి। ఇలా టమాటాలు తీసుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది, ఎంతవరకు ఉడికాయో ఒకసారి చెక్ చేద్దాము। మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయి, కానీ వాటర్ కన్సిస్టెన్సీ ఉంది। ఈ వాటర్ కన్సిస్టెన్సీ అంతా తగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నాకు వాటర్ కన్సిస్టెన్సీ తగ్గడానికి 10 మినిట్స్ టైం పట్టింది। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నేను 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను। ఇందులో ఉన్న వాటర్ అంతా తగ్గింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇంగ్రీడియన్స్ అన్నిటిని చల్లార్చుకోవాలి। చూడండి, ఈ విధంగా వెజిటబుల్స్ అన్ని బాగా చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఇలా చల్లార్చుకున్న ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇలా ఒక మిక్సీ జార్ లోకి ఫ్రై చేసుకున్న సొరకాయ పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని తీసుకోవాలి। ఇలా మొత్తం వెజిటబుల్స్ అన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి। అదే విధంగా ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి। ఇక్కడ కారాన్ని పట్టి చింతపండు తీసుకోవాలి। ఇక్కడ ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ కాబట్టి నేను చింతపండు తక్కువ తీసుకున్నాను। అలాగే టేస్టింగ్ సరిపడా salt తీసుకోవాలి। ఇప్పుడు ఈ మిక్సీ జార్ కి మూత పెట్టేసి ఈ సొరకాయ పచ్చడిని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు। కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే ఈ సొరకాయ పలుకులు పంటికి తగులుతూ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది। మెత్తగా గ్రైండ్ చేసుకున్నప్పుడు అంత టేస్టీగా అనిపించదు। ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని సర్వ్ చేసుకుందాము। ఈ పచ్చడికి పోపు పెట్టాల్సిన అవసరం లేదు, పోపు పెడితే టేస్ట్ ఫ్లేవర్ రెండూ మారిపోతాయి। చూడండి, ఫైనల్ గా టేస్టీ టేస్టీ అయినటువంటి సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది। ఈ సొరకాయ పచ్చడి చాలా ఒంటికి చలవ చేస్తుంది, అంతే కాదు ఒంట్లో ఉన్న హీట్ నంతా కంట్రోల్ చేస్తుంది। మరి టేస్టీ టేస్టీ అయినటువంటి ఈ సమ్మర్ స్పెషల్ కూల్ సొరకాయ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి। అదే విధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। అలాగే నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।